అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను అట్లాగే మరో మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీ బస్సులు తిరుగుతున్నాయి తిరగాలంటే నా రోడ్డు కావాలి ఆ రోడ్డు గతుకుల్లో ఉంది అందులోకి మహిళలు మహాలక్ష్మి కానీ ఆర్టీసీ బస్సు కానీ ప్రయాణికులు కానీ గతుకులో ప్రయాణం చేసి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి లేకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచే కాదు నాకున్నటువంటి సంబంధాలతో అవసరమైతే కేంద్రంతో కూడా మాట్లాడి నిధులు తీసుకొచ్చి రూరల్ రోడ్లు కూడా వేయించడం కోసం నా ప్రయత్నం అంతా చేస్తున్నాను అని చెప్పడమే కాదు చేసి కూడా చూపిస్తూ ఉన్నారు ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ఒకటే స్ట్రోక్లో సింగిల్ స్ట్రోక్లో రూరల్ రోడ్ల కోసం తీసుకొని రావటం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు వారు ప్రత్యేక చొరవ తీసుకొని ఇక్కడ బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో పాటు కేంద్రం నుంచి ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు రూరల్ డెవలప్మెంట్ రూరల్ రోడ్ల కోసం తీసుకొచ్చినందుకు ఆర్టీసీ బస్సులు రవాణా సౌకర్యంగా ఉండేటట్టుగా వారు తీసుకుంటున్నటువంటి శ్రద్ధకు కూడా నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను వీరందరూ కూడా మంత్రివర్గ అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రకంగా ఈ పాలనలో పూర్తి స్థాయిలో మనసు పెట్టి సంకల్పంతో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇచ్చిన ప్రతి గ్యారంటీని ప్రజలకు అందుబాటులో తీసుకొని రావటం కోసం ఒక నిబద్ధతతో కూడినటువంటి ప్రణాళికాబద్ధంగా ప్రతి మంత్రి ఈరోజు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి మేము చెప్పిన ఆరు గ్యారంటీల్ని గత ప్రభుత్వాలు చెప్పినటువంటి హామీలు పది సంవత్సరాలైనా చేయలేకపోయారు కానీ మేము మూడు మాసాల్లోనే మేము ఇచ్చినటువంటి గ్యారెంటీలన్నింటినీ అమలు చేసే కార్యక్రమం ముందు పోతా ఉన్నాం పది సంవత్సరాలు ఇంటికా ఉద్యోగం అన్నారు మూడెకరాల భూమి అన్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక హామీలు ఇచ్చారు కానీ పది సంవత్సరాల్లో ఏమి చేయలేకపోయారు కానీ మేము ఇచ్చినటువంటి మాట ప్రకారం కేవలం తొంభై రోజుల్లోనే ఇన్ని హామీలు అమలు చేస్తూ ఉన్నామంటే ఎంతో నిబద్ధతో ఈ మంత్రివర్గంలో ఉన్నటువంటి సహచరులు రేంబోళ్ళు కష్టపడి ఆలోచన చేసి నిబద్ధతతో సంకల్పంతో పనిచేస్తున్నారు కాబట్టి ఇవి మేము సాధించగలిగాం కోట్ల మంది జీరో టికెట్లు మహిళలు ప్రయాణం జరుగుతున్నా లేకపోతే పది లక్షల పైబడి ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి ఉపయోగపడేటట్టుగా మేము అనౌన్స్ చేసినటువంటి ఆరోగ్యశ్రీ పథకం పది లక్షలు కానీ లేకపోతే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా అర్హత కలిగినటువంటి తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ నిన్నటికి నిన్న ఈ రాష్ట్రంలో పేద ఇంటి తల్లులు కళ ఇంటి కళ నెరవేర్చడం కోసం మేము లాంఛనంగా శ్రీ సీతారామచంద్ర భద్రాచలం స్వామివారి సన్నిధిలో పేదవాళ్ళందరికీ ఇల్లు ఉండాలనే ఆలోచనతో నిన్న మేము లాంచ్ చేసినటువంటి ఇందిరమ్మ ఇంటి కలని నిజం చేస్తూ నిన్న మేము ప్రకటించినటువంటి విధానం కానీ ఇవన్నీ కూడా మాకున్నటువంటి చిత్తశుద్ధిని సంకల్పాన్ని రాష్ట్ర ప్రజలకి సంపదను పంచే కార్యక్రమంలో చాలా స్పష్టంగా ఉన్నాం కాబట్టే కేవలం ఈ మూడు నెలల్లోనే మేము ఇన్ని చేయగలం